బస్సులో ఉన్నా బయలుదేరా. బట్ నాకు స్టేషన్కి వచ్చే దారిలో ఇప్పుడు ట్రైన్ ఎక్కిన తర్వాత నా కావాల్సిన వాళ్ళందరినీ సుమారు అరగంట క్రితం 30 మంది అన్నారు. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 55 మంది వరకు ఆల్రెడీ అరెస్ట్ చేయటం, వాళ్ళని బైండ్ ఓవర్లన్నీ ఇప్పుడు స్టేషన్లో కూర్చోబెట్టారు, కొంతమందిని కొడుతున్నారు, ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు. కొట్టి మీరు మాట్లాడండి, అతను వస్తే మీకు ఇంకా ప్రమాదం, మీరు ఫోన్ చేసి చెప్పండి అతను రావడానికి వీల్లేదు, వస్తే మీరు ఇబ్బంది పడతారు అని పిల్లల్ని స్టూడెంట్స్ని మరి వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఫోన్ చేసి మరుపున్నాను. ఈ రైల్లో ఉండగా ఈ రకంగా చాలా మానసిక క్షోభ అనుభవిస్తున్న ఇటువంటి ఉన్మాదుల మధ్యన ఇటువంటి దగుల్బాజీల మధ్యన మరి ప్రభుత్వం ఉంది. చాలా ఒక పక్క కావాల్సిన వాళ్ళందరూ మరి వాళ్ళని నా ప్రయాణం మానుకుంటే వదిలేస్తాం అని చెప్పి చెప్తున్నారు. నా వాళ్ళందరి మీద ప్రయోగించకుండా మీకు మీ రక్త చరిత్రకి గ్యాప్ ఇచ్చేలాగా నేనే ఒకడుగు నేను వెనక్కి వేస్తున్నా. ఈ వెనక్కి వేసిన ఒకడుగు కొన్ని కోట్ల మందితో ముందడుగ్గా వస్తా చూద్దాం. ప్రస్తుతానికి ఎంతోమంది నా కోసం చాలా ఊర్ల నుంచి కూడా అక్కడికి వస్తున్నారు. ఎవరు నా కోసం ఎవరు అక్కడికి దయచేసి రాకండి. మధ్యదారిలో ఉన్న మధ్యదారిలోనే నేను నిష్క్రమించినట్టే నిష్క్రమించండి. ఆ డ్వాక్రా మహిళలతో డబ్బులు ఇచ్చో బ్రాందీలు ఇచ్చో విస్కీలు ఇచ్చో మీ ఖాళీ కుర్చీల సభ మీరు చేసుకోండి. నమస్కారం. రేపు ఎస్ యాజ్ యూజువల్ ఫేస్బుక్ లైవ్లోను తప్పకుండా కలుద్దాం. నమస్కారం. జోహార్ అల్లూరి. బ్రిటిష్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు అల్లూరి. ఇప్పుడున్న ప్రభుత్వంలో అయితే నిన్ను 4 సంవత్సరాలు కాదు కదా, 4వ రోజే చంపేసేవారు. సో 4 ఏళ్ళు కానీ చిన్నాన్ని చంపేసిన వాళ్ళు అంటే మరి నా వాళ్ళని చంపుతారు, ఇంకేదో చేస్తారు అన్న భయంతో నేను ప్రస్తుతం చెప్పినట్టు ఒక అడుగు వెనక్కి వేస్తున్నా. అది భవిష్యత్తులో ముందడిగి